సాయం చేసేవాళ్ళు కొంతమంది, సొమ్ము చేసుకునేవాళ్ళు కొంతమంది. పరిస్థితిని వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని ఏదో రకంగా క్యాష్ చేసుకోవాలనే దుర్మార్గపు ఆలోచన ఈ సమయంలో వస్తుందంటే నిజంగా వాళ్ళని ఏమనాలో ఒకసారి ఇంకా ఆలోచించుకోవాలి. చాలామంది ఇప్పుడున్న పరిస్థితుల్లో చేతనైనంత సాయం చేస్తున్నారు, కుదిరితే కడుపుకింత ముద్ద పెడుతున్నారు, లేదంటే వాళ్ళకు తోచిన పండ్లు ఏదో ఒకటి, కనీసం మంచినీళ్ళు, వాటర్ ప్యాకెట్లు, పెరుగు, లేదంటే మజ్జిగ ప్యాకెట్లు, మజ్జిగ గ్లాసులు ఏదో ఒకటి ఇచ్చి ఏదో రకంగా ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎవరో ఒకరు కొంత కొద్ది మంది అయినా ఆకలి తీర్చే ప్రయత్నం చాలామంది ఉన్నారు. నిజంగా వాళ్ళందరికీ ఫస్ట్ చేతులెత్తి దండం పెట్టాలి. ఇక ఈ కిరాణా షాపులు, చిల్లర వ్యాపారులు, చిల్లర కొట్టు వ్యాపారులు, అలాగే ఈ సూపర్ బజార్లు, షాపింగ్ మాల్స్, కొన్ని కొన్ని అంటే నిత్య అవసరాలకు సంబంధించి కొన్ని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ గురించి నేను చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు వాళ్ళకి ఓపెన్ చేసి ఉంటాయి షాపులు. అక్కడ వీళ్ళ క్యూలో నిలబడి కావాల్సిన సరుకులు తెచ్చుకుంటున్నారు ఇప్పటి వరకు. అయితే మార్చి 21 తర్వాత, ఈ లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు చాలా సీరియస్ సిచ్యువేషనే ఉంది. 3వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిత్యావసరాల ధరలు చుక్కలు నంటుతున్నాయి రోజు రోజుకి. వాస్తవానికి గతంలో చెప్పారు, నిత్యావసరాలు కానీ కూరగాయలు కానీ అధిక ధరలకు విక్రయిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం, పీడీ యాక్ట్ అమలు చేస్తాం, కొన్ని కొన్ని షాపుల లైసెన్సులు కూడా రద్దు చేస్తాం ఇవన్నీ. అయితే అవన్నీ కేవలం కాగితాలకు, నోటీసులకు మాత్రమే పరిమితమైనవి కానీ ఆచరణకు మాత్రం నోచుకోవట్లేదు, ఆచరణలో సాధ్యం కావట్లేదు అనేది ప్రధానంగా బెజవాడకు చెందిన వాసులు విమర్శిస్తున్న ఒక విమర్శ. ఎందుకు అంటే ఒకేసారి చాలామంది ఈ లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో డబ్బులు ఉన్నవాళ్ళేమో ఎక్కువ సరుకులు తీసుకెళ్ళిపోయి ఇంట్లో స్టాక్ పెట్టుకుంటున్నారు, మళ్ళీ లాక్డౌన్ కొనసాగితే కనుక సరుకులు దొరుకుతాయో దొరకవు అని. ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల షాపింగ్ మాల్స్, కిరాణా షాపులు అన్నీ ఖాళీ అయిపోతున్న పరిస్థితి, లోపల సరుకు అంతా ఖాళీ అయిపోతుంది, అందరూ కొని పట్టుకెళ్ళిపోయి స్టాక్ పెట్టుకుంటున్నారు, మళ్ళీ ఏంటి పరిస్థితి, తినడానికి తిండి దొరకదేమో అని చెప్పి. సో ఇటువంటి నేపథ్యంలో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యం, ఒక పక్క సప్లై తగ్గుతున్న నేపథ్యంలో దాన్ని క్యాష్ చేసుకోవాలనే దుర్మార్గపు ఆలోచనతో కొంతమంది షాపు యజమానులు ధరలను ఆకాశాన్ని అంటించేలా చేశారు. కొనుక్కోవడం సాధారణ ప్రజలకు, దిగువ మధ్యతరగతి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది ధరలు పెరగడంతో అనేది ప్రధానంగా బెజవాడ వాసులు చెప్తున్న మాట. అయితే లాక్డౌన్ ముందు, లాక్డౌన్ తర్వాత ప్రస్తుతం బెజవాడలో కొన్ని ధరలను అయితే మేము పరిశీలించాం. ఆ ధరలు ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూసుకుంటే కనుక, ముందు అల్లం, ప్రస్తుతం అల్లం కిలో లాక్డౌన్ ముందు 50 రూపాయలు ఉంటే కనుక ప్రస్తుతం 120 రూపాయలు అయింది. అదే బహిరంగ మార్కెట్లలో వెల్లుల్లి 80 రూపాయల నుంచి 220 వరకు కూడా అమ్ముతున్నారు. ఇక మినపగుళ్ళు 110 నుంచి 140 రూపాయలకు వెళ్ళిపోయి, కందిపప్పు 85 రూపాయలు ఉండేది 120కి చేరిపోయింది. అలాగే ఎండుమిర్చి ఇలాగ అన్నీ కూడా, అంటే ఎండుమిర్చి కానీ, చింతపండు కానీ, వంట నూనెలు కానీ, ఇవన్నీ కూడా నిత్యావసరాలు. ప్రధానంగా అవసరం ఏదైతే ఎక్కువ ఏదైతే వాడుకు ఉంటుందో, అది డిమాండ్ ఎప్పుడైతే పెరిగిందో అది బాగా ఎక్కువగా రేట్లు పెంచేసి అమ్మడం, ఇష్టమైతే తీసుకెళ్ళండి లేదంటే లేదు అని చెప్పడం, ఈ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. దయచేసి అధికారులు, ప్రభుత్వాలు ఇమీడియట్గా దృష్టి పెట్టాలి అనేది ప్రధానంగా ప్రజలు కోరుతున్న అంశం. అంటే ఈ కరోనాను అడ్డు పెట్టుకొని ప్రజల నుంచి డబ్బులు గుంజాలి అనుకునే వాళ్ళని ఇంకా వాళ్ళని ఏమనాలో అర్థం కావట్లేదు. కనీసం ఓకే ఫ్రీగా ఇవ్వమని ఎవరు చెప్పట్లేదు, కాకపోతే కనీసం ఆ ఉన్న రేట్లకు అమ్ముకుంటే సరిపోద్ది. రెగ్యులర్గా నార్మల్గా ఏ ధరలకు అమ్ముతుంటే అది అలాగే, వాళ్ళే ఎక్కువ కనుక్కోవట్లేదు కదా. ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగానే ఉంది, నిత్యావసరాలకు అత్యవసరాలకు ఎగ్జెంప్షన్ ఉంది, మినహాయింపు ఉంది, వాళ్ళు వస్తున్నారు వెహికల్స్, వాళ్ళకి సరుకు రవాణా కూడా ఉంది, ప్రాబ్లం ఏమీ లేదు. వీళ్ళేమో అధిక ధరలు పెట్టి పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవట్లేదు. అలాంటప్పుడు ఎందుకు ధరలు పెంచాలి? ఒకసారి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి, అధికారులు కూడా దృష్టి పెట్టాలి, లేదంటే ప్రజలు అసలే ఇబ్బందులు పడుతున్నారు. ఇలాగా రూపాయికి వచ్చేది 10 రూపాయలు పెట్టి కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి అన్నమాట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.